తెలుగువాడే అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరించక ఆపై కోలీవుడ్ లో సత్తా చాటిన విక్రమ్ కు అపరిచితుడు లాంటి సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతడి సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయంట, కథలు ఎంచుకోవడంలో వైవిధ్యం చూపిస్తాడు, అందుకనే అతడి సినిమా వస్తుందంటే అందరూ అటెన్షన్ లోకి వెళ్లిపోతారు. విక్రమ్ సినిమాను చూసి చాలా రోజులు అయిపోయింది. దీంతో తాజాగా వచ్చిన కోప్రా సినిమాపై అందరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంతకుముందు విడుదలైన ట్రైలర్ చూసిన వారు ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉందని భావించారు. వినాయక చవితి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పండగైనా సరే జనం బాగానే వచ్చారు. మరి కోబ్రా సినిమా ఎలా ఉంది? ట్రైలర్ లో వచ్చిన హైప్ ను కొనసాగించిందా, లేదంటే బుస కొట్టడంతోనే సరిపెట్టుకుందా? అసలేంటి సినిమా? ఈ సినిమాలో లెక్కల మాస్టర్ లా కనిపించే విక్రమ్ లెక్క సరిచేశాడా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే తొలుత కథలోకి వెళ్ళాలి. స్కాట్లాండ్ లో ఒక యువరాజు హత్యతో కథ మొదలవుతుంది. ఓ వివాహ వేడుకలో అందరూ చూస్తుండగానే యువరాజు ను హత్య చేస్తారు. ఈ హత్య వెనుక గణిత మేధావి అయిన మది మాస్టర్ మైండ్ ఉంటుంది. టెక్నాలజీ యుగంలోనూ ఫోన్ ఇంటర్నెట్ వాడని మది రకరకాల మారువేషాలతో తిరుగుతూ తన పని పూర్తి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దశావతారం, ధూమ్ 3 సినిమాలు గుర్తొస్తాయి. అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి కూడా హత్యకు గురవుతాడు. సీఎం యువరాజ్ హత్య వెనుక ఓ కార్పొరేట్ కనెక్షన్ ఉందన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు కనిపెడతారు. ఈ రెండు హత్యలు ఒకరే చేశారని క్రిమినాలజీ విద్యార్థి అయిన జుడి కనిపెడుతుంది. ఆ తర్వాత హత్యకు గురవబోయేది రష్యా మంత్రిని గుర్తించిన ఇంటర్పోల్ అధికారి అస్లాన్ రష్యా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాడు. మరోవైపు ఓ హ్యాకర్ కూడా మదే ఈ హత్యలు చేస్తున్నట్టు గుర్తించి అతడి ముసుగును తొలగించే ప్రయత్నం చేస్తాడు. తన చుట్టూ అల్లుకున్న సవాళ్ల మధ్య మది తన ప్లాన్ ను అమలు చేశాడా? ఇంతకీ అతడెవరు? ఇండియాలో లెక్కల టీచర్ అయిన మదికి ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విషయానికి వస్తే భారీ యాక్షన్ సీన్స్, ఏదో జరగబోతోందన్న ఉత్కంఠ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలా యాక్షన్ ఓరియంటేషన్ తో సాగే కథలో చిన్నపాటి ట్విస్ట్ లాగా హెల్యూషినేషన్ లాంటి సైకలాజికల్ సబ్జెక్ట్ చొరబడుతుంది. అది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మదర్ సెంటిమెంట్, కష్టాల ఫ్లాష్ బ్యాక్, ప్రతీకారం మొదలైనవి ఒకదాని వెనక మరొకటి తెరపై కనిపిస్తాయి. ఆ వెంటనే బ్రదర్ సెంటిమెంట్ కూడా వచ్చి పడుతుంది. ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థమయ్యేలోపే 2.5 గంటల సినిమా అయిపోతుంది. నిజం చెప్పాలంటే దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఎంచుకున్నది మంచి కథే. అయితే ట్విస్ట్ లో ఎక్కువైపోవడంతో కథ ట్రాక్ తప్పుతుంది. సెకండ్ హాఫ్ లోను ఇదే గందరగోళం కొనసాగుతుంది. కథా రచనలో, సీన్ కన్విన్సింగ్ లో, స్క్రీన్ ప్లే లో కష్టం కనిపిస్తుంది. అయితే ఆ అనుభూతిని సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అందించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. చివరికి 3 గంటల సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి అంత గందరగోళంగా అనిపిస్తుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి అస్సలు ప్రాధాన్యం లేని కోబ్రాలో సినిమా మొత్తాన్ని విక్రమే నడిపించాడు. మిగతా పాత్రలు కూడా చాలా వీక్ గా అనిపించాయి. మృణాలని రవి కూడా పెద్దగా బలమైన క్యారెక్టరైజేషన్ లేకుండా పోయింది. ఆనందరాజ్ కనిపించిన కాసేపు బాగానే నటించాడు. సినిమా తీసే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కెమెరా పనితనం మెచ్చుకునేలా ఉంది. లొకేషన్స్ రిచ్ గా ఉన్నాయి. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేకపోయింది. రెహమాన్ అవుట్ డేటెడ్ అయ్యాడని ఈ సినిమా చూసిన వారికి అర్థమైపోతుంది. పాటలు కూడా రొటీనే. విక్రమ్ నటనలో అపరిచితుడు లాంటి ఫ్లేవర్ కనిపించిన అతడి ప్రతిభకు వంక పెట్టడానికి ఏమీ లేదు. అయితే 3 గంటలు బలవంతంగా కూర్చోబెట్టి సినిమాను చూపించిన ఫీల్ కలుగుతుంది. విలన్ ఉన్న హీరోకి అతడికి మధ్య గొడవ ఏంటన్నది ప్రేక్షకుడికి అర్థం కాదు. అవసరమైన చోట కథను వదిలేసి మిగతా చోట్ల సాగదీసినట్టు కనిపించింది. ఇక విక్రమ్ గెటప్లన్నీ ఇంటర్వ్యూల వరకే పరిమితమయ్యాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మొత్తంగా చెప్పుకోవాలంటే కోబ్రాను బాగా సాగదీసి ప్రేక్షకుల మీదకి వదిలేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ప్రేక్షకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సినిమా టాక్ బాగుంటేనే థియేటర్కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. రొటీన్ అనిపిస్తే సినిమాను అటకెక్కించేస్తున్నారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఆగస్టులో విడుదలైన సినిమాల్లో బింబిసార, కార్తికేయటు, సీతారామం లాంటి సినిమాలు మాత్రమే నిలబడగలిగాయి. తీస్మార్ ఖాన్, మాచర్ల నియోజకవర్గం, లైగర్ లాంటి సినిమాలను ఇంటికి పంపించేశారు. కాబట్టి దర్శక నిర్మాతలు కొత్తదనం దిశగా ఆలోచించాలి, లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా 2 రోజులకే మోటాముళ్ళు సర్దుకోవాల్సి వస్తుంది. పెద్ద సినిమాల ప్లాప్తో కళ్ళు తెరిచి కంటెంట్ ఉన్న సినిమాల వైపు మన దర్శక నిర్మాతలు, హీరోలు దృష్టి సారిస్తారేమో చూద్దాం.